ఈనాడు చూస్తే ఇన్నింగ్స్ ముగించిన మిదాలి మనకి మన ఆంధ్ర అమ్మాయి అదే మన తెలుగు అమ్మాయి నచ్చు ఆదరణ లేని రోజులు అసలు ఎవరు పట్టించుకుని కాలంలో భవిష్యత్తుకు భరోసా ఇస్తుందన్న ఆశలే లేని సమయంలో క్రికెట్ని కెరీర్గా ఎంచుకుని అసమాన పోరాట స్ఫూర్తితో తాను ఎదిగి ఆటను ఎదిగేలా చేసే లక్షల మంది అమ్మాయిలకు తాము క్రికెట్ ఆడగలమన్న ధీమానిచ్చిన మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ 39 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ప్రకటించారు. ఆటతో నాయకత్వంతో వ్యక్తిత్వంతో మహిళల క్రికెట్ స్థాయి పెంచి అతివల క్రికెట్కి చిరునామాగా మారిన కూల్ కెప్టెన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించారన్నటువంటిది ఒక బాధాకరమైనటువంటిదైనా అదే సందర్భంలో ఇబ్బంది పడకుండా ఇబ్బంది పెట్టకుండా తనంతట తానుగా వైదొలిగారు. ఇకపోతే పదింతల ఒత్తిడి, ఇది 10వ తరగతికి సంబంధించి ఇచ్చినటువంటి వార్త. సంస్కరణల పేరుతో 10వ తరగతి విద్యార్థుల జీవితాలతో ఆటలు, పరీక్షల్లో భారీ మార్పులతో పిల్లలపై తీవ్ర ప్రభావం, సన్నద్ధతలో కొరవడిన మార్గదర్శకత్వం, 2 లక్షల మందికి పైగా ఫెయిల్, మనస్తాపంతో ఇప్పటికే 7 చిన్నారుల ఆత్మహత్య, 2 ఏళ్ల పాటు 2 విద్యా సంవత్సరాలను కరోనా మింగేసింది, మరో ఏడాదిని సర్కార్ చిదిమేసింది, అసలే కరోనాతో 2 ఏళ్లు అభ్యాసన కోల్పోగా 10వ తరగతి పరీక్షలో సర్కార్ తీసుకొచ్చిన భారీ సంస్కరణలు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు దారుణంగా దెబ్బతీసే, 7వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు కరోనా కారణంగా 8-9 తరగతులు చదవకుండానే బడికి వెళ్లకుండానే పాస్ అయ్యారు. అంటే 7 తర్వాత నేరుగా 10వ తరగతి గదిలో కూర్చున్న పిల్లలకు అధికారులు, అతి తెలివి ఉపాధ్యాయులు ఉదాసీనత ఉక్కిరి బిక్కిరి చేసేసింది. ఒకవేళ ముందుగా అనుకున్న ప్రకారం సంస్కరణ ప్రవేశపెట్టాలనుకున్న పిల్లలను సన్నద్ధం చేసేందుకు ఎంత శ్రద్ధ చూపాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, పరీక్షల్లో తీసుకొచ్చిన మార్పులకు అనుగుణంగా సిద్ధం చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలి కదా. కానీ అధికార యంత్రాంగం దీన్ని పట్టించుకోలేదు. పిల్లల భవిష్యత్తును గాలికి వదిలి నాడు నేడు 3, 4, 5 తరగతుల విలీనమంటూ ఏడాది మొత్తం వీటిపైనే దృష్టి పెట్టింది. ఒక దిగజారుడు ప్రమాణాలకు సంబంధించినటువంటి పరాకాష్ఠ ఇది. సంస్కరణలు అంటే 2 సంవత్సరాల పాటు చదవలేదు పిల్లలు, ఏం చేయాలి ఇప్పుడు? ఇంకో 4 సంవత్సరాల పాటు అట్లాగే వదిలేసేయాలనా? అదే సందర్భంలో నాడు నేడులో మంచా చెడా, ఒక స్కూల్లో అస్సలు సదుపాయాలు లేని చోట సదుపాయాలు కల్పించి కూర్చోపెట్టి అక్కడ పాఠాలు చెప్పిస్తే అది బూతయ్యిందా? ఇంతకంటే దిగజారుడు ప్రమాణం అసలు ప్రపంచంలో ఏ మాధ్యమం అయినా చేస్తుందా? దిగజారడంలో కూడా అసహ్యకరమైనటువంటి దిగజారుడు ప్రమాణాలకి చేరిపోయింది ఈనాడు. ఏది సంస్కరణలు, ఏంటి ఆ సంస్కరణ? పరీక్షలకి సంబంధించినటువంటి కోర్సు తగ్గించడం, ఇదివరకు ఉండేటువంటి పేపర్లని తగ్గించడం సంస్కరణ, అది తప్పైపోయింది. ఏది సబ్జెక్టులు తగ్గించడం అన్నటువంటి, సబ్జెక్టులో కోర్సు తగ్గించడం అన్నటువంటిది. అదే సందర్భంలో ఆ క్లాసులకు సంబంధించిన విలీనం, 2, 3, 4 క్లాసులు విలీనానికి 10వ తరగతికి అసలు సంబంధం ఏంటి? 10వ తరగతిలో చదువుతున్నారు, దానికి దీనికి అసలు ఏమైనా సంబంధం ఉంది? దాని మీద దృష్టి పెట్టారు, ఇది వదిలేశారంట. అది చెప్పే మాస్టర్లు వేరు, ఇది చెప్పే మాస్టర్లు వేరు. కామన్ సెన్స్ లేకుండా ఒక రెచ్చగొట్టుడు, అంటే ఒక్కొక్క వర్గాన్ని రెచ్చగొట్టాలి, ఉద్యోగుల్ని రెచ్చగొట్టాలా, టీచర్లను రెచ్చగొట్టాలా, అలాగే మధ్యతరగతిని రెచ్చగొట్టాలా, రోజుకు ఒక్కొక్క వర్గాన్ని, నీకు ఎట్లా అన్యాయం అయిపోయింది జగన్ వల్ల, నీకు అన్యాయం అయిపోయింది జగన్ వల్లే, ఈ ప్రభుత్వం వల్లే, నువ్వు అర్జెంటుగా వెంటనే జగన్ దించేసి చంద్రబాబుని ఎక్కించేసి, ఇది తప్పించి మరొక కాన్సెప్ట్ ఏమైనా ఉందా వీళ్ళ రాజకీయం కోసం? ఇందులో ఒక నాడు నేడు అనేది స్కూల్ ఆ రోజున శ్రమదానం పేరుతో, జన్మభూమి పేరుతో పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకుని కట్టించిన దానికి నేను డైరెక్ట్గా ప్రభుత్వమే కడతన్న దాంట్లో తప్పేలా అవుతుంది? ఏ కోణంలో నుంచి నాడు నేడు తప్పు అవుతుంది? దానివల్ల ఆ సంస్కరణల వల్ల పిల్లలు చదవలేదంట. ఇంతకంటే నీచం ఏదైనా ఉంది. పబ్లిక్గా కనబడినటువంటి అంశం మాల్ ప్రాక్టీస్ పేపర్ లీకేజీని కంట్రోల్ చేయడంతో వచ్చినటువంటి సమస్య. అది ఏం చేద్దాం? అందరికీ గైడ్లు ఇద్దామా? లేకపోతే ఈనాడులోనే రోజు పేపర్ క్వశ్చన్ పేపర్తో పాటు ఆన్సర్ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది కదా, చక్కగా అందరూ 100కు 100 మార్కులు తెచ్చేసుకుంటారు కదా, అదే పేపర్ని స్కూల్కి తీసుకెళ్ళి రాసుకోమంటే పోతుంది కదా. ఇంతకంటే దిగజారడానికి ఇంకేమీ లేదనుకుంటా వీళ్ళ దగ్గర. లేకపోతే